బాపట్ల పట్టణంలో రాత్రి వేళలో పెట్రోల్ బంకులు పనిచేయక ఇబ్బంది పడుతున్న వాహన చోదకులు 24 గంటలు అందుబాటులో ఉండాలన్న నిబంధన ఉన్నప్పటికీ రాత్రి 11 తర్వాత సందేస్తున్న పెట్రోల్ బంకుల నిర్వాహకులు. పెద్దడివీడు మండలం చెట్లమెంద జాతీయ రహదారి వద్ద మిర్చి కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. మాచరాజకుంటకు చెందిన కూలీలు త్రిపురాంతకం మండలం నడిగడ్డకు మిరపకాయల కోతకు వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం సమాచారం తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ శతగాత్రులను 108లో మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఓటు హక్కు ప్రజలకు ఎంతో కీలకమైందని గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు అన్నారు. గురుజాల సబ్ డివిజన్ లోని దాచేపల్లి, నడికూడి, తంగేడ, జంగమహేశ్వర ప్రాంతాల్లో విస్తృతంగా ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా తమకు ఇష్టమైన పార్టీలకు ఓటు వేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని చెప్పారు. కేరళ రాష్ట్రం మల్లపురం పార్లమెంట్ స్థానం నుండి ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు బీపీ సాను పోటీ చేస్తున్నారని కేరళ సిపిఎం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజ్ రీఎంబర్స్మెంట్, ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు, మైనార్టీ సెక్రటరీ కె రాఘగోపాల్ కు ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో చీరాల ఎన్జీఓ భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సభకు యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఎం జానమ్మ అధ్యక్షత వహించారు. సుమారు 200 మంది మహిళా ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు పాటలు, వక్తృత పోటీలు నిర్వహించారు. సభలో గోరంట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ నన్నపనేని శ్రావణి, న్యాయవాది ఎస్డి కరుణా కుమారి మాట్లాడారు. సభలో జి సూరిబాబు, షేక్ జానీ బాషా, సిహెచ్ మాధవి, జాన్సీ, కె వీరాంజనేయులు, గవిని నాగేశ్వరరావు పాల్గొన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా కొత్తపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సులో న్యాయమూర్తి ఎస్ఎస్ కృష్ణకుట్టి మాట్లాడారు. విద్యార్థి స్థాయి నుండే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏ రామకృష్ణ, ఏ సుబ్బారెడ్డి, కోటయ్య, పాఠశాల ప్రిన్సిపల్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మాగుంట ప్రజాసేవా సమితి అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీం గుంటూరులో ఆంధ్రప్రదేశ్ మైనార్టీ కమిషన్ చైర్మన్ ఎస్ఎం జియాఉద్దీన్ ను కలిశారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాలని, క్లాత్ సంచులను వాడాలని కోరారు. తాను తయారు చేయించిన క్లాత్ సంచులను జియాఉద్దీన్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. హైదరాబాద్ టీడీపీ ఎమ్మెల్యే ఎం వేణుగోపాల్ రెడ్డి వైఎస్ఆర్ సిపిలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వేణుగోపాల్ రెడ్డికి పార్టీ కడువ కప్పి జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం, తోపులాట చోటు చేసుకుంది. అరెస్టులకు నిరసనగా ఎమ్మెల్యే సతీమణి, కుమార్తె రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనం చేసుకున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాగూర్. చీరాల ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో మహిళా దినోత్సవం నిర్వహించారు. వివిధ అంశాలపై నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు అల్టాస్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ సిఏ సౌజన్య బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సిఇఓ సిహెచ్ వెంకటాద్రి నాయుడు, పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ వై వేణుబాబు, ఉమెన్ ఎంపవర్మెంట్ కన్వీనర్ గంగా భవానీ పాల్గొన్నారు.